కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హూళిగుంద ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సర్వీస్ అని చెప్పి అసలు వైద్యులు నర్సులు సిబ్బంది లేకపోవడంతో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. హోలగుంద మండలంలో బుధవారం ఉదయం 4 గంటల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో దీపిక అనే గర్భవతి ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తే పట్టించుకోవడం లేదని గర్భవతి అన్న నాగరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 4 గంటల నుంచి గర్భవతి ఆసుపత్రిలో ఉందని వైద్యులు కానీ సిబ్బంది కానీ ఆసుపత్రిలో లేరని నాగరాజ్ వాపోయాడు. అనంతరం ఉదయం 6 గంటలకు నర్సులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత గర్భవతిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి గాని లేదంటే బళ్ళారి ప్రభుత్వాసుపత్రికి తీసుకుపమ్మని చెప్పారని వాపోయాడు. రాత్రి టైం అంటే 24 అవర్స్ అని హాస్పిటల్ మా చెల్లెలు సార్ 4 గంటల నుంచి ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు సార్. ఇప్పుడు తెల్లారిన 6 గంటల తర్వాత అప్పుడు ఉమ్మని లేవు అది లేవు ఆధునిక పోండి బళ్ళారి పోండి అని చెప్తున్నారు సార్. హాస్పిటల్లో బ్లౌజులు లేవని చాలా ఇబ్బందిగా 4 గంటల నుంచి 6 గంటలకు అప్పుడు బ్లౌజులు ఉన్నాయని అప్పుడు తీసుకొని ఇచ్చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆధునిక పోండి బళ్ళారి పోండి అంటున్నారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడ మమ్మల్ని 4 గంటల నుంచి అసలు దగ్గర కూడా పోలేదు సార్ పేషెంట్ దగ్గరికి. ఇప్పుడు 6 గంటలకు మెరణ మేడం వచ్చిన తర్వాత అప్పుడు పోయినారు సార్. పేషెంట్ పేరు వచ్చే దీప సార్. నువ్వు ఏమవుతావా? అన్న సార్ మా చెల్లెలు సార్ సొంత చెప్తున్నారు సార్. అప్పుడు చెప్పలేదు సార్. అక్కడే లోపల పెట్టుకొని అది లేదు ఇది లేదని చెప్పి చేసుకుంటూ ఉన్నారు సార్. నీ పేరు? నా పేరు నాగరాజ్ సార్.